ప్రపంచ మేధావులు దేశం గర్వించదగిన మహోన్నత శక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ మాజీ ఉపప్రధాని బాబు జగజీవన్ రామ్ ఆశయాల సాధనే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఉద్ఘాటించారు. ఇబ్రహీంపట్నం వేదికగా జరిగిన విగ్రహాల ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు కుల సంఘాల నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు మహనీయుల ఆలోచన విధానాల నుండి పుట్టుకొచ్చినవేనని మంత్రి సుచరిత చెప్పారు. నిరుపేద కుటుంబాలకు మంచి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో దళితులకు సముచిత స్థానం కల్పించిన ఏకైక పార్టీ వైసీపీ అని కొనియాడారు. కార్యక్రమం చిన్నదైనా మంచి సంకల్పంతో చేపట్టిన మహోన్నత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాదిక కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ విగ్రహ కమిటీ సభ్యులు మందా నాగమల్లేశ్వరరావు, నల్లమోతు మధు, నల్లమోతు సురేష్, కోటేశ్వరరావు, మైలవరం నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వారి యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకోవడం, ఎందుకంటే వారు కేవలం దళిత బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి నాయకులు. మరి ఆ విగ్రహాలను ఆవిష్కరించేది దళిత బడుగు బలహీన వర్గాల వారు అని ఒక ఆలోచన ఎవరికైనా ఉంటే అంతకైనా దుర్మార్గమైన ఆలోచన ఏముంది. ఈరోజు బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జగజీవన్ రావు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు, విచ్చేసినటువంటి సోదర సోదరీమణులు, మరి మనం చెట్టును పూజిస్తాం, పక్షుల్ని పూజిస్తాం, కానీ మనిషిని మనిషి అంటుకోకూడదు అనేటువంటి ఒక సాంఘిక దురాచారంలో నుండి బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా జగజీవన్ రావు గారి యొక్క విగ్రహాలను ఆవిష్కరిస్తూ మరి ఇంకా హైవే పక్కన ఏర్పాటు చేసుకునేటువంటి గొప్ప కార్యక్రమానికి సహకరించినటువంటి మీ శాసనసభ్యులకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.